అంబేద్కర్ కోనసీమ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దాని మీద 24వ తారీఖున అల్లరి జరగడం దాని మీద ఈ సమావేశం ఏర్పాటు జరిగింది బిఆర్ అంబేద్కర్ గారి గురించి రెండే రెండు విషయాలు మీకు తెలియజేస్తున్నామండి ప్రపంచంలో బిఆర్ అంబేద్కర్ గారు అత్యధికమైన పుస్తకాలు చదివిన వ్యక్తుల్లో రెండో వాడు ఫస్ట్ వ్యక్తి కార్ల్ మార్క్స్ అయితే రెండో వ్యక్తి బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ ఖచ్చితంగా దేశంలో గాని ప్రపంచంలో గాని ప్రముఖ వ్యక్తి ఆయన ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదండి రాజ్యాంగ సృష్టికర్త ఆ రాజ్యాంగంలో అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించి సమతుల్యము పాటిస్తూ రాసిన రాజ్యాంగము కాబట్టి మన దేశంలో మన రాష్ట్రంలో తెలియక కొంతమంది ప్రజలు ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ అంటే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ప్రలోభానికి లోనయ్యి ఈ అలజడి జరుగుతుంది ప్రాణాలు పోగొట్టుకునే విధంగా ధర్నాలు గాని ప్రాణాలు పోగొట్టుకునే ఉద్యమాలు చేస్తే ఆ కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి రాష్ట్ర ప్రజలందరికీ తెలియ ద్వారా తెలియజేసుకునేది ఏమంటే ఖచ్చితంగా మనం ఎలా డెవలప్ అవ్వాలి మన రాష్ట్రం ఎలా డెవలప్ అవ్వాలి మన జిల్లా ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచించాలి కానీ ఈ పేరులోను ఆ తర్వాత అక్కడున్నా ఈ రాజకీయాల కోసం దయచేసి ప్రాణాలు అర్పించుకోవద్దని మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాను